ఓకే సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మెయిన్లీ టాపిక్ ఏంటంటే మనకైతే ఫైవ్ హండ్రెడ్కి లైవ్ వాచింగ్కి రివార్డ్స్ అయితే ఉన్నాయి కదా మనకైతే ఒక టోకెన్ అయితే వస్తుంది ఆ టోకెన్ తీసుకొని మనకైతే ఈ టోకెన్ తీసుకొని వీటిల్లో ఏ రివార్డ్ తీసుకుంటే చాలా అంటే మంచిదనేది చెప్తాను ఈరోజు అంటే విచ్ ఇస్ ద బెస్ట్ రివార్డ్ అనేది ఈ రోజు వీళ్ళు చెప్తాను సో మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు వచ్చాడు ఫ్రెండ్స్ అండ్ వీడియో కనుక నష్టతే ఇప్పుడే లైక్ అయితే చేయండి అండ్ మీ మీద ఎన్నో లైక్ ఒకసారి కామెంట్ చేయడానికి నేను కూడా తెలుసుకున్నాను మీ ఎన్నో లైక్ అనేది అండ్ అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ నోటిఫికేషించుకోండి ఫ్రెండ్స్ మనం ఫ్రీ ఫైర్ సంబంధించి ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చి ముందుగా మీరైతే చూసే ఫ్రెండ్స్ ఓకేనా అన్న ఇప్పుడైతే వీళ్ళుకైతే వెళ్ళిపోదాం నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ ఫైవ్ కి లైవ్ వాచింగ్కు మనకైతే కంప్లీట్ అయింది అనుకోండి మనకు రైడింగ్ కోడ్లో ఈ బ్లూ అంటే స్కై క్రిస్టల్ టోకెన్ అయితే వస్తుంది అంటే బ్లూ కలర్ టోకెన్ అనేది ఇస్తుంది సో నా ఈ టోకెన్ యూజ్ చేసి వీటిల్లో ఏ రివార్డ్ తీసుకుంటే మంచిది విచ్చేస్తా బెస్ట్ రివార్డ్ అని చెప్ చెప్పాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఓతో క్యారెక్టర్ అయితే ఉందన్న ఈ ఓతో క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలంటే ఏం లేదన్నా మనకైతే మనం ఒక ఎనిమిది నాకు లేదా కిల్ చేసామనుకోండి ఎలిమినేటెడ్ చేసాము కిల్ చేసామనుకోండి మనకైతే మన చుట్టుపక్కల ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఎక్కడ ఎక్కడైనా ఉన్నా మనకైతే మార్క్ అనేది చూపిస్తుంది అన్న ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీకు నా దీనికంటే మనకు మోకో క్యారెక్టర్ లేదా క్లూ క్యారెక్టర్ ఉన్నారు కదా ఆ రెండు క్యారెక్టర్ మీ దగ్గర ఏది ఉన్నా ఈ క్యారెక్టర్ తీసుకోవద్దు అలాగే మనకు ఈ పెట్టున్న పెట్టు చూసుకోవచ్చు మీరు అయితే స్పిరిట్ ఫాక్స్ అనేది సరికి ఒక మెడికిట్ కూడా ఒక టెన్ హెచ్పి అనేది రికవర్ అయితే వస్తుంది అనంటే మనకు మన దగ్గర ఈ పెట్టు స్కిల్ ఏంటంటే మనం ఒక మెడికిట్ అయితే వేసుకున్నాం అనుకోండి వేసుకున్న తర్వాత మనకైతే ఒక టెన్ హెచ్పి అంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ హెచ్పి వచ్చింది అనుకోండి మెడికిట్కు మనకైతే ప్లస్ టెన్ అయితే ఎయిటీ ఫైవ్ హెచ్పి అయితే వస్తుంది మీ దగ్గర ఒకవేళ వాగర్ పెట్టు ఉన్నది అనుకోండి లేదా పాడా పెట్టు ఉండాలనుకోండి ఇదైతే తీసుకోవద్దు వాగర్ పెట్టు చాలా అంటే చాలా మేలు అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏకే గన్ స్కిన్ అన్న అండ్ అలాగే ఏకే గన్ స్కిన్ అయితే ఇది గన్ స్కిన్ లేని వాళ్ళకైతే ఇది చాలా అంటే మంచి గన్ స్కిన్ అన్న చూసుకోవచ్చు మీరు కూడా దీని యాక్ట్రిబ్యూట్ చూసుకుంటే డబుల్ డ్యామేజ్ అండ్ అలాగే సింగిల్ రేంజ్ అండ్ అలాగే మ్యాగ్జిమం సరికి మైనస్ అన్న సో అన్న మనకు మ్యాగ్జిమమ్తో ఏం పర్లేదు మనకైతే డబుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాడు అండ్ అలాగే సింగిల్ రేంజ్ కూడా ఇచ్చాడు అంటే మనకు ఎక్కువ కొద్దిగా దూరంలో మనకు డ్రాగ్ షాట్స్ అనేవి బాగా పడుతుంది అంటే డ్యామేజ్ సరికి ఇంకా ఎక్కువ పడుతుంది అన్న అంటే మంచి గన్ స్కిన్ అని చెప్పాలి ఈ గన్ స్కిన్ ఎవరి దగ్గర అయితే ఏకే గన్ స్కిన్ లేదో వాళ్ళైతే ఈ గన్ స్కిన్ తీసుకోవడానికి ట్రై చేయండి అన్న అండ్ అలాగే మనకు ఈ మోటార్ అన్న ఈ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వద్దు సో అన్న ఈ మోటోసారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వద్దు ఓన్లీ ఈ మోటోసారికి ఏం బాగలేదు నాకైతే నచ్చలేదు అని మీకు నచ్చిందా నచ్చలేదు సార్ కామెంట్స్ చెప్పడం నేను కూడా తెలుసుకుంటాను సో అన్న మనకు మెయిన్లీ ఫస్ట్ ఏది తీసుకుంటారంటే మీరు గన్ గన్ను తీసుకోవడానికి ట్రై చేయండి అన్న ఇప్పుడు నేను చెప్పే రివార్డ్స్ నా ప్రిడిక్షన్ ప్రకారం చెప్పాలంటే ఫస్ట్ ఏక గన్ స్కిన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి లేకుంటే ఏకే స్కిన్ నా దగ్గర మంచిది ఉందనుకుంటే లేదు నాకు ఓతో క్యారెక్టర్ తీసుకోండి ఒకవేళ ఓతో క్యారెక్టర్ తీసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే క్లూ లేదా మొక్క క్యారెక్టర్ ఉంటే అది తీసుకోవద్దు ఒకవేళ మీరు ఈ పెట్టు పెట్టు లేదనుకున్నారు అనుకోండి మీకు అయితే ఆల్రెడీ పెట్టు పెట్స్ నా దగ్గర చాలా ఉన్నాయనుకోండి వద్దులేండి అది పెట్టేసరికి అంతగా ఉండదు అండ్ అలాగే ఈ మోటంగా ఇంకా ఇవన్నీ మా దగ్గర ఉన్నాయనుకోండి ఈ మోటార్ తీసుకోవడానికి ట్రై చేయండి చేయడం మీకు ఇష్టం అది ఇంకా ఆల్రెడీ ఫ్రీగా వచ్చి ఉంటుంది ఈ సరికి మీకు అందరికీ సో నా మీకు అర్థమై ఉంటుంది ఇంకా మీకు ఏ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గన్నికి ఇవ్వండి సెకండ్ ఒకసారి క్యారెక్టర్ అండ్ థర్డ్ ఒకసారికి పెట్టు లేదా ఈ మూట ఎన్నిలో మీరు ఏ తీసుకున్న ఒకటైనా మీకు కూడా అర్థమైంది అనుకున్నాను సోనా ఇదేనా వీడియో మీకు ఏ రివార్డ్ తీసుకోవాలో క్లారిటీ అండ్ క్లియర్గా అర్థమైంది అనుకున్నాను ఒకేనా వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ కూడా మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్ సడన్లీన్ కీప్ వాచింగ్ స్మైలింగ్ బై బై ఫ్రెండ్స్ ఆన్ జైన్ గాయస్